యేసునందు ప్రేమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవాదేవుడు యేసు మనల్ని ఎంతగానో ప్రేమించి అత్యధికమైన తన కృప ద్వారా, యేసయ్య ఉన్నతమైన కనికరం ద్వారా మన పట్ల ఎన్నో అద్భుత కార్యాలు, ఊహకందనివి, ఊహించలేనివి, ఆశ్చర్యమైనవి, మేలుకరమైనవి అద్భుతాలు చేయుటకు సమర్థుడైన దేవుడు యేసు ప్రభువా మన జీవితంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు, మనకు ఎదురయ్యే ప్రతి పరిస్థితుల్లో కూడా మనం ఏం చేయాలో అర్థం కానప్పుడు కొంతమంది మన ఎద్దుకు వచ్చి కొన్ని చెడ్డ ఆలోచనలు చెప్తూ ఉంటారు. చెడ్డ ఆలోచనలు మనం ఏం చేస్తాయంటే మన పరిస్థితులు గొప్ప స్థితి నుంచి గణహీనమైన స్థితి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి మన జీవితంలో మనం ఏ విధంగా దేవుడి యొక్క సత్యాన్ని గుర్తించాలంటే దేవుడి వాక్యములో దేవుడి వైపు చూడాలి. మనం యేసయ్య పరిశుద్ధ గ్రంథం తెలియజేయబడుతున్న మాట ఇది. ఈరోజు ఈ వాక్యం మన చేతిలో మార్చబడబోతుంది, మారుస్తుంది. అందరికీ నాకు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? ఈ బైబిల్ గ్రంథంలో నుంచి దేవుడి యొక్క సారాంశము, దేవుడి యొక్క ఉన్నత ఉద్దేశం, మన పట్ల ఏముంది అన్న విషయాన్ని దేవుడి యొక్క వాక్యం మనకి క్షుణ్ణంగా తెలియజేస్తుంది. ఈ వాక్యము మన హృదయం అనే పలక మీద ఉండాలని దేవుడి యొక్క ఉద్దేశం, దేవుడి యొక్క అనాది సంకల్పం అయి ఉంది, అనాది ఆలోచన అయి ఉంది. యేసుక్రీస్తు పరిశోధ గ్రంథం తెలియజేయబడుతున్న మాట కీర్తన గ్రంథం 102:16 దేవుడు అలా తెలియజేస్తున్నారు. నేను సియోను కట్టుచున్నాను, నా మహిమ మీకు ప్రత్యక్షమవును అని దేవుడు ఒక వాక్యం చెబుతున్న మాట. తల్లి చెల్లి, దేవుడి మహిమ నీకు ప్రత్యక్షం అవ్వాలి. ఈ లోకంలో చాలా కష్టాలు, చాలా బాధలు, చాలా ఇబ్బందులు నేను నష్టపరుస్తూ ఉన్నాయి. నువ్వు నీ జీవితంలో వేస్తున్న ప్రతి అడుగులో కూడా సుఖం, సంతోషం, నెమ్మది, సమాధానం లేదు. ఏం చేస్తున్నా కూడా అన్నీ నష్టపోయే పరిస్థితి ఎదుగుతూ ఉన్నాయి. దేవుడు బైబిల్ గ్రంథంలో చెబుతున్న మాట ఏంటంటే, దేవుడు ఎందుకు వచ్చిన మనము దేవుణ్ణి ఏమడగాలి, దేవుడు ఎందుకు వచ్చిన మనము దేవుడు ఎదుట మనం ఎలా ప్రాధిపడాలి. దేవుడి వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుడు ఏమన్నారు బైబిల్లోనంటే, పరిశుద్ధ గ్రంథంలో యేసయ్య ఏం చెప్పారంటే, ఇదిగో మీరు దేవుడి ప్రత్యక్షతను కోరుకోండి. నిర్గమాకాండాన్ని మనం గమనించినట్లయితే మోషే కాలం అది. మోషే గారు ప్రజలను నడిపించుకుంటూ వెళ్తున్న కాలంలో దేవుడు మోషే నుంచి ఒక మాటను మాట్లాడుతున్నారు. నిర్గమాకాండం 33:7 మోషే పాలెము వెలుపల నాకొక ప్రత్యక్షపు గుడారని కట్టు అన్నారు. పాలెము వెలుపల, జనాభా జనసంచారంకి వెలుపల ఒక ప్రత్యక్షపు గుడారని కట్టమని దేవుడు మాట్లాడుతున్నారు. ఎవరితో? మోషే గారితో. దేవుడు వాక్యము కూడా మనల్ని గొప్పగా ఆదుకోవాలని, ఆదరించాలని, అంచెలు అంచెలుగా హెచ్చించి దీవించాలని కోరుకుంటున్నారు. ఎవరైతే యెహోవాను వెతుకుతూ ఆ ప్రత్యక్షపు గుడారంలోకి వస్తారో దేవుని కటాక్షం వాళ్ళ మీదకి దిగి వస్తుంది. దేవుడు ప్రత్యక్షమయ్యే స్థలం ప్రత్యక్షపు గుడారము. దేవుడు ఉద్దేశాన్ని గమనించండి. తల్లి, చెల్లి, తమ్ముడు, అన్న, అయ్య, మంచి ఆలోచన మనల్ని గొప్పవాళ్ళు చేస్తుంది. దేవుడు యొక్క బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఎన్నో విధాలుగా మన జీవితంలో ఎదురవుతున్న కష్టాలకు మనం బాధపడుతూ ఉంటాం, దిగులు పడుతూ ఉంటాం, చింతిస్తూ ఉంటాం, ఏం చేయాలి అని అర్థం కాక ఆందోళన చెందుతూ ఉంటాం. యేసయ్య వాక్యం అయితే మనతో మాట్లాడుతుంది ఒకటే ఒక సత్యం. నీ కుటుంబంలో దేవుడి ప్రత్యక్షత కావాలి. నీ బిడ్డలకు నువ్వు మంచి ఆలోచన చెప్పే తల్లిగా, మంచి ఆలోచన చెప్పే తండ్రిగా ఉండాలి. కుటుంబాన్ని సాతన్ ఏం చేస్తుందండి, ముందు చెడగొడుతుంది. ఎలాగా అంటే, ఇంట్లో వాళ్ళలోని మంచి ఆలోచనలు ఉండకుండా, మంచి సంభాషణ ఉండకుండా, కుటుంబంలో నుంచే బిడ్డలకు చెడు ఆలోచనలు, చెడు అభిప్రాయాలు కలిగేలాగా కుటుంబంలో ఉన్న పెద్దవారిని, కుటుంబంలో ఉన్నటువంటి గొప్పవారిని వాడుకొని కుటుంబం తర్వాత తరానికి నష్టాన్ని చూపిస్తూ ఉంది. అవును సహోదరి సహోదరుడా, నిన్ను యేసు ఎంతగానో ప్రేమించారు, నిన్ను యేసయ్య
సజీవ లెక్కలో ఉంచారు. ఆయన ఎంతగానో జ్ఞాపకం చేసుకున్నారు. ఈరోజు చాలామంది కుటుంబాల్లో ఏమైనా కొడుకులు చెడిపోయి ఉన్నారు, యవనస్తులు చెడిపోయారు. ఎందుకని అంటే ఆ యవనస్తులు చేసే సహవాసంలో ఆ యవనస్తుకి తెలియజేయబడినటువంటి ఆ చెడ్డ ఆలోచనలు చెప్పారు చాలామంది. ఆ చెడ్డ ఆలోచనని ఆ యవనస్తుల్ని చెడ్డ మార్గాన్ని నడిపించేసింది. బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక మాట అంటున్నారు, యెషయా గ్రంథము 9:6 దేవుడు యొక్క వాక్యంలో తెలియజేస్తున్న సత్యం ఇది. ఏంటంటే మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది, ఆయన ఆలోచన కర్త అని రాయబడి ఉంది. అంటే ఒక మంచి ఆలోచనలు మనకి దేవుడి దగ్గర నుంచి వస్తాయి. మనం అనుకుంటున్నట్టుగా సమాజంలో మనకు వినిపించే తెలియజేయబడుతున్న చెడ్డ సమాచారం, చెడ్డ ఆలోచనలు మనల్ని చెడు వైపు నడిపిస్తూ ఉంటాయి. అయితే దేవుడు మాట ఏంటంటే మనకి మంచి ఆలోచన, మంచి జవాబునిచ్చటం, ఇవ్వటం దేవుడి ఉద్దేశం అయి ఉంది. అందుకనే దేవుడు అన్న ఆలోచన కర్త ఆయన పేరు. యేసయ్య నీకు ప్రత్యక్షం అవ్వాలని ఆశిస్తున్నారు, నీకు మంచి ఆలోచన చెప్పాలని. మంచి ఆలోచన నీకు మంచి అలవాట్లు నేర్పించుద్ది, చెడ్డ ఆలోచన నేను సమాజానికి కుటుంబానికి ఎవరికి పనికి రాకుండా చేస్తుంది, చెడ్డ ఆలోచన నేను చనిపోమని చెప్పుద్ది, చెడ్డ ఆలోచన నువ్వేమి సాధించలేవు, నీకేమి అంత డబ్బు లేదు, అంత తెలివితేటలు లేవు నీకు అని చెప్పుద్ది. చెడ్డ సమాచారము జీవితంలో నేను నిరుత్సాహపరుచుద్ది. దేవుడు మంచి ఆలోచన ఇస్తారు నీకు, నిన్ను ధైర్యపరుస్తారు. యేసయ్య తల్లి చెల్లి తమ్ముడు అన్న సమాజంలో చుట్టాలు చుట్టుపక్కల వాళ్ళు వచ్చి నీ కొడుకు గురించి నీకు చెడు చెప్తున్నారా, చెడ్డ ఆలోచనలు చేసి చెప్తున్నారా, అయితే వాటిని నువ్వు స్వీకరించవద్దు. చెడ్డగా నీ భర్త గురించి చెప్తున్నారా, వాటి గురించి నీ మనసులో పెట్టుకొని దిగులు పెట్టుకోవద్దు. ఎందుకంటే దేవుడు మంచి ఆలోచన నీకు చెప్తారు. ఆయన ఆలోచన ఊహాకందంది, ఊహించలేనిది. ఆయన తలంపులు చాలా గొప్ప తలంపులు, మనకంటే గొప్ప తలంపులు. దేవుడు బైబిల్లో తెలియజేస్తున్న ఉన్నతమైన సత్యం ఇది. మన ప్రయాణం, మానవుడి ఆత్మీయ ప్రయాణంలో ఎదురవుతున్న ప్రతి దానికి దుఃఖపడకూడదు, దిగులు పడకూడదు. నీ ఆలోచన విధానం మారితే నీ అలవాట్లన్నీ మార్చబడతాయి. నువ్వు దేవుడి పట్ల కలిగి ఉన్న విశ్వాసం పెరగాలంటే నీకు దేవుడి ఉన్నతమైన ఈ వాక్యం మీద ఆలోచన విధానం పెరగాలి. ఈ వాక్యం ఎప్పుడైతే నీ ఆలోచన మారుతుందో, నీ ఆలోచన బట్టి నీ మాటలు, నీ క్రియలు, నీ తలంపులు, నీ అలవాట్లు, నీ పద్ధతులు, నీ ప్రవర్తన, నీ నడవడి, నీ అన్నీ మార్చబడతాయి నీ ఒక్క ఆలోచన వల్ల. ఇది దేవుడు నీతో మాట్లాడుతున్న మాట. చాలాసార్లు నువ్వు అనుకుంటావేమో నేను ఇలా చెయ్యాలని, కానీ నువ్వు చెడ్డ ఆలోచనలకు అలవాటు పడిపోవటం వల్ల చెడ్డవే చేయడానికి నీ జీవితం ముందుకెళ్తుందేమో. చెడు అంటే ఒక అల్పవిశ్వాసం, చెడు అంటే దేవుడి పట్ల భయము భక్తి లేకపోవటం, చెడు అంటే దేవుడు ఏం చేస్తాడో అనేటువంటి నిస్సందేహంతో ఉండటం. దేవుడి యొక్క వాక్యం అంటుంది మంచి ఆలోచన అంటే లోకంలో ఉన్నవాడికన్నా నీలో ఉన్నవాడు గొప్పవాడు. ఇది దేవుడు చెప్తున్న మంచి ఆలోచన. సంసృష్టి సహితమైన భక్తి గొప్ప లాభం చేకూర్చుద్దు, గొప్ప లాభం చేకూర్చుద్దని దేవుడు చెబుతున్న మంచి ఆలోచన. అందుకే బైబిల్లో ఆయన గురించి, యేసయ్య గురించి రాసిందంటే నువ్వు దేవుడి ప్రత్యక్షతను కోరుకోవాలి. దేవా నీవు నాకు ప్రత్యక్షం అవ్వండి, నాలో ఉన్న చెడ్డ ఆలోచన పోయేలాగా నాకు ప్రత్యక్షం కండి, నా కుటుంబం మారదు అని ఆ చెడ్డ ఆలోచనలు నీవు బయటికి రావాలి. నువ్వు హాస్పిటల్కి వెళ్తావు, డాక్టర్ గారు కొన్ని పరీక్షలు చేయాలని చెప్తారు. ఆ టెస్టుల్లో ఏమొచ్చిందంటే ఫలానా పెద్ద అనారోగ్యం నీకు సోకిందని, ఆ రోగం కూడా 3వ స్టేజీలో ఉందని, తగ్గటం చాలా కష్టమని, ఆ రోగం పోదని నీకు తెలియజేయబడుతుంది. ఆ ఆలోచన చెడ్డ సలహా, చెడ్డ సలహానికి ఇస్తున్నాడు డాక్టర్ గారు.
అయితే దేవుడు అంటున్నాడు, నిన్ను నేను స్వస్థపరుస్తానికి పరలోకం దిగి వచ్చి భూమి మీదకి వచ్చి గాయపరచబడ్డాను, నా కుమారుడా నా కుమార్తె నీకు నా గాయములో స్వస్థత అంటున్నారు. ఇది మంచి ఆలోచన. అందుకే బైబిల్లో ఆయన ఆలోచన కర్త. నీ ఆలోచన మారాలి. నీ కంటి కనిపించే దానితో నువ్వు ఆలోచించకూడదు. దేవుడు చెబుతున్న మాట ప్రకారంగా నువ్వు ఆలోచించాలి. నీ కనిపించే కంటితో కనిపించే వినిపించే వాటిని బట్టి నువ్వు ఎస్టిమేషన్ వేసుకోకూడదు. నీ జీవితాన్ని దేవుడి ఆలోచన కోసం ఎదురు చూడాలి. సామెతలు 16:2 తెలియజేయబడుతున్నమాట. ఆయన చక్కని ప్రత్యుత్తరం ఇస్తారు, చక్కని జవాబు చెప్తారు నీకు. నీ భారం ఆయన మీద ఉండాలి, ఆయన మీద వేయాలి. యేసు నిన్ను అత్యధికంగా ప్రేమిస్తున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం నేను చనిపోవాలి అనుకున్నాను. నాకు వచ్చిన చెడ్డ ఆలోచన నా చెవుల్లో వినిపిస్తుంది, నా మనసులో గోచరిస్తుంది. ఏంటి తెలుసా? చనిపోవాలి. నువ్వు ఈ సమస్యలు ఈ రోగాల నుంచి పైకి రాలేవు. మీ కుటుంబంలో మీ డాడీ తాగు నుంచి మార్పు చెందరు అని నాలో నాకు తెలియజేయబడుతున్న చెడ్డ సమాచారానికి నేనేమైపోయానంటే చనిపోవడానికి సిద్ధమైపోయాను. అప్పటికి మా నాన్నగారు చనిపోదామని కృష్ణా బ్యారేజీ మీద దూకేశారు. విజయవాడ కృష్ణా జిల్లా కృష్ణా ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా నదిలో దూకేశారు చనిపోవాలి అని. ఇది చెడ్డ ఆలోచన కదా. ఈ చెడ్డ ఆలోచన నీకు ఉండకూడదని దేవుడు లోకంలోకి వచ్చి చనిపోయి సమాధి గెలిచి మరణాన్ని ఓడించి లోకానికి వచ్చారు. నువ్వు రక్షణ పొందాలి. ఇది మంచి ఆలోచన. దేవుడు బైబిల్లో ఏం చెప్పారంటే వాక్యంలో నుంచి తెలియజేయబడుతున్న మాట. ఒకరోజు ఒక యవనస్తుడంట యేసు ప్రభు యొద్దకు వచ్చాడు. వచ్చి ఎంతగా గొప్పగా దేవుడి యొద్దకు వచ్చి ఒక మంచి సలహా అడుగుతున్నాడు దేవుణ్ణి. దేవా, నిత్య జీవం వెళ్ళాలంటే నేనేం చెయ్యాలి అని. యేసు ప్రభు బైబిల్లో ఉన్నటువంటి మోషే ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞను మొత్తం చెప్పాడంట. ఆయన అన్నాడంట, యవనస్తుడు ఏమన్నాడంటే, యేసు ప్రభు ఇవన్నీ చిన్నప్పటి నుంచి నేను చేస్తున్నాను అన్నాడంట. అంటే బైబిల్లో నుంచి సత్యం మనకు వినిపించబడుతుంది. ఏంటి తెలుసా? ఆ యవనస్తుడికి ఒకటి కొదువై ఉంది. అక్కడ యేసు ప్రభు వారు, అయ్యా యవనస్తుడా, నువ్వన్నీ చేస్తున్నాను, తండ్రిని సన్మానిస్తానని చెప్పావు, దొంగతనం చేయట్లేదని చెప్పావు, బూతులు మాట్లాడట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, అబద్ధాలు ఆడట్లేదని చెప్పావు, నీ దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పావు, మంచిదే, నీకు ఒకటి కొదువుగా ఉంది. మనం ఎప్పుడైతే మన ఆలోచనలు పక్కన పెట్టి సుబుద్ధిని ఆధారం చేసుకొనక నీ దేవుడి మాటను వినాలి. నేను దేవుడు ఎంతగానో ప్రేమించాను, నీకు కొదువై ఉన్నది దేవుడి ఆలోచనకే అంతు చిక్కుద్ది. మనకన్నీ తెలుసు అనుకుంటున్నామంటే మనకు తెలియనివి కూడా దేవుడు నీకు తెలియజేస్తారు. నీ ఆలోచనల్లో నీకు బెటర్ అనిపిస్తే, పర్వాలేదు చేద్దాం అనిపిస్తే, కానీ దేవుడి ఆలోచనలో నేను కన్ఫర్మ్గా నువ్వు డెఫినెట్గా మేలు పొందుతావని బల్లగుద్ది నిశ్చయంగా దేవుడు చెప్తాడు. మానవుడి ఆలోచనలకి జరగచ్చు జరగకపోవచ్చు, దేవుడి ఆలోచనలు ఎన్నటికీ ఆగవు, జరుగుతాయి, కంపల్సరిగా జరుగుతాయి. ఎందుకని? అది దేవుడి ఆలోచన కాబట్టి. నీవు కృంగిపోవద్దు మనుషుల సలహాలు విని. అయ్యో, నేను ఇక ఎన్నటికీ ముందుకు వెళ్ళలేను అనుకోవద్దు. దేవుడు నిన్ను ప్రేమించరు. దేవుడి ఆలోచనను బట్టి నువ్వు ముందుకు వెళ్ళాలి. నీకు కొదువై ఉందేంటి అన్నది తెలుసుకోవాలి. నీ కొలతల గురించి నువ్వు దేవుడి వద్దకు వచ్చి, దేవా నువ్వు నాకు ప్రత్యక్షం కండి, నువ్వు గొప్ప ఆలోచన కర్తవు అని ప్రభు ఎదుట మనం ప్రాధీపడాలి, ప్రార్థించాలి. మనం కృంగిపోకూడదు. జీవితంలో చెడ్డ ఆలోచనలతో సమయాన్ని పోగొట్టుకున్నావు, జీవితంలో చెడ్డ ఆలోచనలతో వివాహం చేసుకొని సమాధానం లేకుండా ఉన్నావు, సమాజంలో వాళ్ళు చెప్పే చెడ్డ సలహాలు తీసుకొని నీకున్నటువంటి వ్యాపారంలో నష్టపోయావు, చెడ్డ సలహాలు తీసుకొని నీకున్న గురి నీ లక్ష్యాన్ని మర్చిపోయావు, చెడ్డ సలహాలు తీసుకొని
చెడ్డ ఆలోచనలు తీసుకొని నువ్వు గమ్యానికి వెళ్ళకుండా చెడ్డ అలవాట్లకు బానిసైపోయావు ఈరోజు కదా తమ్ముడా. అన్నా నీతో నేనయ్యా దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు మంచి డ్రీమ్స్ ఉన్నాయి, మంచి మంచి తలంతులు ఉన్నాయి, నీకు మంచి లక్ష్యం ఉంది. కానీ ఈరోజు నువ్వు నీ యొక్క మంచి డ్రీమ్ మర్చిపోయావు, నీ లక్ష్యాన్ని మర్చిపోయావు. ఎందుకంటే నువ్వు చెడ్డ మాటలు విని చెడిపోయావు, చెడ్డ వ్యసనాలకు నువ్వు బానిసైపోయావు. ఈరోజు నువ్వు దేవుడి వద్దకు రావాలని దేవుడు నిన్ను ప్రేమతో పిలుస్తున్నారు. నువ్వు దేవుడికి కావాలి. నిన్ను దేవుడు ఎన్నుకొని గర్భంలో ఉండగానే జ్ఞాపకం చేసుకున్నారు, నిన్ను సజీవ లెక్కలో ఉంచారు, నిన్ను ఎన్నుకున్నారు. నిన్ను అంచెలు అంచెలుగా పైకి లేవనెత్తుతారు. నీకు ఒకటి కొదువుగా ఉంది, ఆ కొదువు ఏంటంటే దేవుడి ఆలోచన నువ్వు కలిగి ఉండాలి. దేవుడి యేసులో ఉన్న ఆలోచన కర్త దేవుడి వద్దకు వచ్చి, దేవా నీ ప్రత్యక్షత నాకు దయచేయండి, నీ ఆలోచన నాకు దయచేయండి, మీరు ఎలాగైతే నేను ఉండాలని పుట్టించారో అలా నన్ను నడిపించమని ప్రాధిపడాలి. నిత్య రాజ్యాన్ని దేవుడు మన కోసం సమకూర్చాడమ్మా. చెల్లి నీకున్న స్నేహితుడు చెబుతున్న మాటలు విని నీ కాలేజీలో కానీ నువ్వు తీసుకున్న కోర్సులో కానీ నువ్వు ముందుకి వెళ్ళలేకపోతున్నావేమో. దేవుడు అంటున్నారు, ప్రియ సహోదరి సహోదరుడు, ప్రియ డియర్ ఫ్రెండ్, నేను దేవుడు ప్రేమించి పిలుస్తున్నారు. నువ్వు ఎక్కడైతే ఆగిపోయి నిరుత్సాహపడుతున్నావో, నీ చెడ్డ ఆలోచనల వల్ల నువ్వు గణహీనంగా అయిపోయావేమో, కానీ దేవుడి ఆలోచనలు నేను ఘనమైన వ్యక్తిగా చేస్తాయి, నిన్ను ఘనమైన వ్యక్తిగా చేస్తాయి, నువ్వు అనేకులు పోషించేదానిగా పోషించేవాడిగా చేస్తాయి. దేవుడు ఆలోచన కర్త. మంచి ఆలోచనలు ఉన్నాయా? నువ్వు మంచి మాటలు మాట్లాడతావు, మంచి ప్రవర్తన కలిగి ఉంటావు, మంచి జీవితాన్ని పొందుతావు. దేవుడు ఆలోచనలు మంచే నేర్పిస్తాయి, మంచి అలవాట్లు ఉంటాయి నీకు. అదే నువ్వు ఏదో చేస్తే, ఏనాడైతే చెడ్డ సలహాలు తీసుకున్నావు అనుకో, నువ్వు అన్నిటిలో నుంచి నీ గొప్ప పొజిషన్ నుంచి తగ్గించబడటం ఆరంభమవుతుంది, నువ్వు తగ్గించబడటం ఆరంభమవుతుంది. ఎందుకంటే నువ్వు చెడ్డ సలహాలు తీసుకుంటాం వల్ల నువ్వు ప్రభు వద్దకు వచ్చి, మన దేవుడు నోరుండి మాట్లాడతారు, చెవులుండి వింటారు, చక్కని చక్కని ప్రత్యుత్తరం ఇస్తారు, జవాబిస్తారు. నువ్వు అనాదివి కాదు. అమ్మ లేకపోతే నువ్వు అనాదివి అయిపోతావా? నాన్న లేకపోతే నువ్వు అనాది అయిపోతావా? నీకు చదివించే వాళ్ళు లేకపోతే నువ్వు ఏమి చేతకని దానివి చేతకని వాడు అయిపోతావా? అయిపోవు. అమ్మ కన్నా నాన్న కన్నా అన్నిటికన్నా ఆయన రూపం ఇచ్చాడు. ఏసయ్య తన స్వరూపాన్ని ఇచ్చాడు. ఆయనే నీ అండ. నువ్వు లెగు. నువ్వు సాధించడానికి, నువ్వు సాధించడానికి, నువ్వు అనుకున్న గోల్ లక్ష్యం ఎదుగు నువ్వు పరిగెత్తడానికి మన దేవుడు ఏసయ్య నిన్ను సజీవంగా ఉంచారు. నీకు వయస్సు ఉంది, నీకు బలం ఉంది. ఇచ్చినవాడు దేవుడు, వాడుకునివాడు దేవుడు. నువ్వు మంచి ఆలోచనలకు నిలబడు, మంచి సలహాలు తీసుకో. ఆ యవనస్తుడు అనుకుంటున్నాడు నాకన్నీ తెలుసు అని, ఆ యవనస్తుడు అనుకుంటున్నాడు నాకన్నీ వచ్చు అని. కానీ ఆ యవనస్తుడు జీవితం గురించి ఆలోచిస్తే, ఆ యవనస్తుడు యేసుప్రభు వద్దకు వచ్చి, ఏసయ్యా నేను అన్నీ మంచి పనులు చేస్తున్నానయ్యా, దేవుడు ఆజ్ఞలు ధర్మశాస్త్రం చేస్తున్నానయ్యా అంటే, యేసు అప్పుడు ఏమన్నారు, యవనస్తుడా నీకు ఒకటి కొదువుగా ఉంది నాయన, అదేం తెలుసా, నీ ఆస్తి మొత్తం అమ్మేసి నీ పేదవాళ్ళకి పనిచేసి నన్ను వెంబడించు అనగానే ఆ యవనస్తుడికి ఏం అర్థం కాల, అయ్యో ఆస్తి మొత్తాన్ని అమ్మేయాలా, నేను యేసుని వెంబడించాలా, లేదులే ప్రభువా నా వల్ల కాదు. యవనస్తుడా నీ కొదువు ఒకటి ఉంది, లేదు ప్రభువా నా వల్ల కాదు. యవనస్తుడా నువ్వు ఈ అవకాశం పోగొట్టుకోవద్దు, దయచేసి నీకు పరలోకం కావాలని చెప్పి వచ్చావు, నిత్య రాజ్యానికి వెళ్ళాలంటే నేనేమి చేయాలని వచ్చావు. అయితే నేను చెప్తున్న మాట తెలుసా, నీకు ఒకటి కొద్దుగా ఉంది యవనస్తుడా, ఇవన్నీ అమ్మేసి నీ ఆస్తి మొత్తం అమ్మేసి పేదవాళ్ళకి పంచిపెట్టేసి వచ్చి నన్ను వెంబడించు. నీకు ఇంత గొప్ప అవకాశం ఉండదు. ప్రపంచంలో ఎంతోమంది కలిగిన అవకాశం నీకు ఇస్తున్నాను, రా.
నేను ఎక్కడ కూర్చుంటానో అక్కడ నిన్ను కూర్చోబెడతాను. నేను ఏ రాజ్యంలో ఆధిపత్యం వహిస్తానో యవనస్తుడా, అదే రాజ్యంలో నీకు ఆధిపత్యం ఇస్తాను. మంచి సలహా చెప్తే యవనస్తుడు వ్యసనపడి, అమ్మో నాకు యేసు వద్దు, అసలు పరలోకం వద్దు, నాకు ఆస్తి కావాలి, పలుకుబడి కావాలి అని చెప్పి వెనక్కి వెళ్ళిపోవటం ఆరంభించాడమ్మా. చెల్లి, కమ్ బ్యాక్, తిరిగిరా, నిన్ను దేవుడు కనికరిస్తాడు. నువ్వు యేసును విడిచిపెట్టి వెళ్ళావు, ఏమీ సాధించలేదు. యేసు పక్కన పెట్టేసి పరిగెత్తావు, ఏది సంపాదించలేదు. యేసు నిన్ను ప్రేమించి ఆహ్వానిస్తున్నాడు, వస్తావు ఈరోజు, ప్లీజ్ కమ్. దేవుడు నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ఆయన చేతుల్లోకి రెండు చేతులు చాచి దినమెల్లా నిన్ను నన్ను పిలుస్తున్నాడు, కమ్ బ్యాక్, తిరిగిదండి, మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను, మీకు ఆలోచన చెడ్డ ఆలోచన తీసేస్తాను. సాతాను నీకు ఎప్పుడు చెడ్డ ఆలోచన చెప్పుద్ది, నువ్వు దేవతవైపోతావు అని చెప్పుద్ది, నువ్వు గొప్పవాడు అయిపోతావు తప్పులు చేస్తే అని చెప్పుద్ది, నువ్వు నీతిగా ఉంటే బయటికి రావు నువ్వు బాగుపడవు అని చెప్పుద్ది, నువ్వు అబద్ధాలు ఆడపోతే నీ జీవితంలో నువ్వు పైకి రావు అని చెప్పుద్ది, నీ బిడ్డల భవిష్యత్తు బాగుపడదని సాతాను నీకు చెడ్డ ఆలోచనలు చెప్పుద్ది అందమ్మా. తల్లి, చెల్లి, తిరిగిదండి, ప్రభు నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. ఆయన మహిమ నీకు ప్రత్యక్షమవుతుంది. ఆయన ప్రత్యక్షతలో ఆయన ఆలోచన కర్త అని తెలియజేయబడుతుంది. ఆయన మనకి ప్రత్యక్షమైతే మన లోపాలు, తప్పులు, పొరపాట్లు మనకి తెలియజేయబడతాయి. అందుకే బైబిల్ పరిశుద్ధ గ్రంథంలోని 40 మంది ప్రవక్తలు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని రాశారు. కానీ అనేక మంది ప్రవక్తలు ప్రభు యొద్దకు వెళ్ళి, కొండ మీదకి వెళ్ళి, ప్రాంతాలకి వెళ్ళి, అరణ్యంలోకి వెళ్ళి అడిగింది ఒక్కటే, దేవా నీ ప్రత్యక్షత కావాలి అని. ఆ ప్రత్యక్షత పొందిన తర్వాత వాళ్ళు ప్రవక్తలుగా, ప్రవక్తులుగా మార్చబడ్డారు. దేవుడి ప్రత్యక్షత నీకు లేకుండా, నాకు లేకుండా మనము దేవుడి ఎదురు నుంచి ఏమీ తెలుసుకోలేము, చూడలేము, పొందుకోలేము. దేవుడు నీతో కలవాలని, నీతో మాట్లాడాలని ఆశిస్తున్నారు, ఇష్టపడుతున్నారు. మన మానవ జాతిని రక్షించడానికి లోకానికి మానవుడిగా వచ్చిన ఏకైక దేవుడే యేసయ్యా అని పిలుస్తున్నాడు. వస్తావా ఈరోజు, వస్తావా ఈరోజు, ఆయన నిన్ను దీవిస్తారు. వ్యసనపడి వెనక్కి వెళ్ళిపోయిన యవనస్తుడు వలె కాక యేసు కోసం జీవించిన ఒక స్టెపిన్ లాంటి యవనస్తుడిగా మారాలి. స్టెపిన్ అంటే కిరీటం, కిరీటం అంటే అధికారం, ఆధిపత్యం. అదే దేవుడిని దీవిస్తారు. గాడ్ బ్లెస్ యూ. దేవుడిని ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, బలవంతుడా, సర్వశక్తివంతుడైన సజీవమైన దేవ, మానవుడు జీవితాన్ని ఎంతగానో ప్రేమించి అంచెలు అంచెలుగా అంతకంతకు ఆశీర్వదించాలని ఒక ఉన్నత సంకల్పం కలిగి ఉన్న దేవుడు, కృప చూపించండి. ఈరోజు ఒక యవనస్తుడు తన జీవితంలో ఒక ఆలోచన, చెడ్డ ఆలోచన వల్ల వ్యసనం వెనక్కి వెళ్ళిపోయాడు. అలా మేము వెనక్కి వెళ్ళిపోకూడదని మీరు మమ్మల్ని ప్రేమించారు, తిరిగి రమ్మని పిలుస్తున్నారు. మీ ప్రత్యక్షతను కోరుకుంటున్నాం. సంఘం, ప్రజలు, టీవీ చూస్తున్న ప్రజలు, రక్షణ, నిత్య రాజ్యాన్ని దయచే, వివాహం కాసు వివాహం సమకూర్చండి, ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం దయచే, అప్పుల్లో ఉన్న వాళ్ళని అప్పుల నుంచి విడిపించు, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఏసునామంలో అనారోగ్యం నుంచి విడిపించండి, ఏసునామంలో విజయము, విడుదల, విమోచన దయచేయండి, సమృద్ధిని, సంపూర్ణతను దయచేయండి. సమాధానకర్తవైన దేవుడు నైనా నీవు, సజీవమైన దేవుడు యేసయ్య, ఊహించని ప్రేమ, ఊహకందని అత్యధికమైన ఆధిపత్యం ఇష్టకు సమర్థుడు. దీవించమని యేసు వ్యాధులతో ఉన్న వాళ్ళు స్వస్థపరచండి, గర్భంలో గర్భం తెచ్చండి, ఉద్యోగ కాసు ఉద్యోగాలు తెచ్చండి, పరిశుద్ధాత్మతో నింపండి. ఈ వాక్యం ద్వారా ప్రజల గుండెలు మండించి దేవుడి ప్రత్యక్షత ప్రజలకు అనుగ్రహించి యేసు రక్తాన్ని పోషించమని యేసునామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మొదటగా దేవాదేవునికి వందనాలు. వింటున్న మీ అందరికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. నేను
మేము అన్య జనాంగం నుంచి జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీకి నడిపించబడ్డాము. నడిపించబడినప్పుడు దేవుడు వాక్యం ద్వారా నన్ను ఎంతగానో బలపరిచారు. బలపరిచి మమ్మల్ని, మేము ఎన్నో మార్లు చనిపోవాలని అనుకున్నాము, కానీ దేవుడు మమ్మల్ని వాక్యం ద్వారా మమ్మల్ని బ్రతికించారు. బ్రతికించి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు. ఆ భర్త ఉదయం నుంచి సాయంత్రం వరకు జ్యూస్ బండి దగ్గర నిలబడే ఉంటారు. ఒకరోజు కాలు, ఎడమ కాలు వాచిపోయి బాగా నొప్పితో బాధపడుతూ ఇంటికి వచ్చారు. అప్పుడు మేము హాస్పిటల్కి వెళ్ళాము ఇద్దరము. వెళ్ళినప్పుడు డాక్టర్ గారు చూసి, అమ్మ కాలు వెంటనే ఆపరేషన్ చేయాలి లేకపోతే తీసివేయాల్సి వచ్చింది అని చెప్పారు. అది చెప్పినప్పుడు మా దగ్గర అయితే ఆపరేషన్కి 100,000 రూపాయలు అవుతాయి అన్నారు. మా దగ్గర అయితే 1 రూపాయి కూడా లేదు. ఇంకా లేదని బాధపడుతూ ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చినప్పుడు జీసస్ హోలీ పర్మిషన్కి సంఘానికి వెళ్ళాము. వెళ్ళి ప్రార్థన చేసుకున్నాము. ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మమ్మల్ని ఎంతగానో విడవను, విడబాయనని వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. మాట్లాడినప్పుడు మేము ఇంటికి వచ్చినప్పుడు పెద్ద హాస్పిటల్లో ఉచితంగా ఆపరేషన్ చేస్తారని మాకు తెలియపరిచారు. తెలియపరిచినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు చూసి వాళ్ళు వెంటనే ఆపరేషన్ చేశారు. దేవుడు మాకు ఎంతగానో కార్యం చేశారు. అలా జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీ ద్వారా మాకు ఎన్నో అద్భుతాలు చేశారు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశారు. మాకే కాదు, సంఘంలో అనేక మందికి ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేస్తున్నారు, చేస్తూనే ఉంటారు. దేవుడు ఈ చిన్న సాక్ష్యం దీవించునుగాక. హల్లెలూయా. మొదటిగా దేవుడికి నా వందనాలు. సాక్ష్యం వింటున్నాం మీ అందరికీ నా వందనాలు. నేను అన్య జనం నుంచి జీసస్ హోలీ ఫైవ్ మినిట్స్కి నడిపించబడ్డాను. నాకు యవ్వన కాలం ముందే నాకు వివాహం జరిగింది. పెళ్ళయి 9 సంవత్సరాలు అవుతున్నా, నాకు పిల్లలు లేరు. అయితే నేను నా భర్త జీసస్ హోలీ ఫైవ్ మినిట్స్కి వచ్చి ఎంతో బాధతో ప్రార్థన చేసుకున్నాము. అప్పుడు దేవుడు గొప్పగా వాక్యం ద్వారా నాతో మాట్లాడారు. అట్లాగే హాస్పిటల్కి వెళ్ళాము. దేవుడు ఎంతగానో కార్యం చేశారు. నేను గర్భవతినని చెప్పారు. బిడ్డ కూడా చనిపోయిద్ది, బతకదు అని చెప్పారు. అప్పుడు నేను మళ్ళీ దేవుని సన్నిధికి వెళ్ళాను, ప్రార్థన చేసుకున్నాను. మళ్ళీ దేవుడు నాతో మాట్లాడారు. యెషయాగ్రంథం ద్వారా దేవుడు నాతో మాట్లాడారు. గొడ్రాల పిల్లలకు కనెదవు, జయగీతం ఎత్తి కీర్తనలు పాడమని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడారు. నాకు మగబిడ్డ పుడతారో తెలీదు, ఆడబిడ్డ పుడుతుందో తెలీదు, కానీ నా బిడ్డకి దేవుడే సంఘంలో పేరు పెట్టారు, సమయల్ పాలని. అసలు మేము అనుకోలేదు, అసలు మగబిడ్డే పుడతాడని కూడా మేము అనుకోలేదు. కానీ దేవుడు ఆశ్చర్యంగా కార్యం చేశారు. మగబిడ్డను దేవుడు ఇచ్చాడు. ఆ బిడ్డ ఇప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడు. అసలు బతకడన్న ఆ బిడ్డ దేవుడు సజీవ లెక్కలో నిలబెట్టాడు. ఆ బిడ్డని ఎంతగానో కార్యం చేశాడు. సంఘంలో కూడా నాకే కాకుండా గర్భఫలం లేని ప్రతి ఒక్క బిడ్డకి గర్భాలు తెరిచారు. దేవుడు ఎంతో గొప్ప కార్యాలు చేశారు. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. శ్రోతలకు మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్: జీసస్ హోలీ ఫైవ్ మినిస్ట్రీస్, భవానీపురం, విజయవాడ. మా ఫోన్ నెంబర్ 9704200197. My name is Grace. My daddy phone number 9704200197. God bless you.